రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన విద్యా దినోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుండం నర్సయ్యతో పాటు ఎంపీపీ జనగామ శరత్రావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ కుండం నర్సయ్యతో కలిసి ప్రారంభించారు. మండలంతో పాటు అన్ని పాఠశాలల్లో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురబడేలా కాకుండా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదులను నిర్వహించారు. దీనివల్ల రానున్న రోజుల్లో విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది అని మండలంలో అనేక పాఠశాలలను ఈ పథకంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాంధీ సుమతి, సెస్టేట్ చందుపట్ల అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మపల్లి సురేందర్రావు, ఎంపీడీఓ రమాదేవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.